లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నరసింహం నందమూరి బాలకృష్ణ సోషల్ మీడియాలో అంతగా ఉండరు. ఫేస్బుక్ లో ఉన్నారేమో కానీ ట్విట్టర్ లో బాలయ్య లేరు. అయితే ఇటీవల కాలంలో బాలయ్య పేరు బాగా మారుమోగుతుంది. ఊరా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో రూపొందిన అఖండ సినిమా బ్లాక్ బస్టర్ సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య మరోసారి నట విశ్వరూపం చూపించారు. ఈ సినిమాతో సోషల్ మీడియాలో బాలయ్యకు బాగా క్రేజ్ పెరిగింది. ఒకప్పుడు బాలయ్య పేరు సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయ్యేది, ఇప్పుడు అది లేదు. అందుకే ట్విట్టర్ లో వస్తే బాలయ్య వేసే పొలిటికల్ పంచ్లకు ఎక్కువ క్రేజ్ ఉంటుంది అనేది ఆయన అభిమానుల ఫీలింగ్. కానీ ఈ నందమూరి సీనియర్ హీరో బాలయ్య ఒప్పుకోలేదట. ట్విట్టర్ లోకి అడుగు పెట్టే ఆలోచన ఆసక్తి లేవని క్లారిటీ ఇచ్చాడట. ప్రస్తుతం ఆయన పేరు మీద ఒక ఫేస్బుక్ ఖాతా ఉంది, అధికారిక ఖాతానే. కానీ ఒక ఏజెన్సీ ఆయన తరపున పోస్టులు పెడుతుంది. ఆహా కోసం అన్స్టాపబుల్ అంటూ చేస్తున్న టాక్ షోకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఫస్ట్ సీజన్ సూపర్ సక్సెస్ అయింది, సెకండ్ సీజన్ కు కూడా అదే స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికైతే ట్విట్టర్ కు నో చెప్పారు. మరి ఫ్యూచర్ లో ట్విట్టర్ లో ఎంట్రీకి ఎస్ చెబుతారేమో చూడాలి. ఇక సినిమాల విషయానికి వస్తే బాలయ్య నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ వీరసింహారెడ్డి. మలినేని గోపీచంద్ డైరెక్షన్ లో రూపొందిన వీరసింహారెడ్డి చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ భారీ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఇటీవల జనవరి 12 వీరసింహారెడ్డి చిత్రం రిలీజ్ చేయనున్నట్టుగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 8 స్టార్ట్ చేయనున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.